चित्तूर जिल्ला वरदय्यपालम एंपीडीओ कार्यालयं वद्द सीपीआई एमएल न्यू डेमोक्रसी पार्टी आध्वर्यंलो मंडलंलोनी अर्हुलैन वृद्धुलकु वेंटने फंक्षन मंजूर चेयालनी निराहार दीक्षकु दिगारु अधिकारुलकु प्रभुत्वानिकि व्यतिरेकंगा निनादालु चेशारु ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయని ఒక రేషన్ కార్డులో పిల్లలతో పెన్షన్ దారులు ఉండాలని వివిధ కారణాలు చూపి కొంతమందిని తొలగిస్తే మరికొంతమంది అర్హులైన పెన్షన్ మంజూరు కావడం లేదని వెంటనే అర్హులైన వారికి అధికారులు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నుంచి ఈ మండలంలో చాలా మందికి పెన్షన్ లేకేశారు. కారణం ఏంటంటే వాళ్ళ బిడ్డలు ఉద్యోగస్తులను లేకపోతే కరెంట్ బిల్లులు ఎక్కువ కడుతున్నారనో లేకపోతే వ్యవసాయం ఉండదో లేకపోతే ట్యాక్స్ కడుతున్నారనో లేకపోతే వేరే వాళ్ళకి నాలుగు చక్రాల బండ్లు ఉన్నాయని చెప్పేసరి ఈ రకరకాలైనటువంటి పద్ధతుల్ని పెట్టి టెన్షన్ తొలగించడం జరిగింది. అయితే తొలగించిన తర్వాత ఈ వాళ్ళ పెద్దల్ని వాళ్ళ రేషన్ కార్డు నుంచి వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేసి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి బియ్యం కార్డు కూడా ఇచ్చారు. అయితే ఈ బిడ్డలు ఎక్కడో దూర ప్రాంతాల్లో వాళ్ళు పనులు చేసుకుంటా సాలీసాలని బతుకులు బతకటా వాళ్ళ బాడిగిళ్ళల్లో చేరి వాళ్ళ బిడ్డలను కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళ కన్నారని చెప్పేసి వీళ్ళు వీళ్ళకి పెన్షన్ రద్దు చేశారు. చూడండి, ఆమెకి దాదాపు 80 సంవత్సరాల వయసు. ఆమెను చూస్తే పెన్షన్ రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా అనిపిస్తుందో చూడండి. ఇదో వాళ్ళది ఒంటరి వాళ్ళు, వాళ్ళకి తిక్కు మొక్కు లేదు, బిడ్డలు కూడా లేరు, వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేశారు. అలాగే తీసుకుంటే మంచాలు పడిపోయినారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వృద్ధులను కూడా ఈ ప్రభుత్వం వీళ్ళకి పెన్షన్లకు అర్హులు కారు అని చెప్పేసి రద్దు చేయడం జరిగింది. మేము ఈ పెన్షన్లు ఎవరైతే రద్దు చేశారో వాళ్ళ లిస్టు తీసుకున్నాం. సమాచార చట్టం కింద వాళ్ళ లిస్టు తీసుకుంటే ఈ మండలంలో 13 సచివాలయాలు ఉంటే 3 సచివాలయాల్లో మాత్రమే పెన్షన్లు రద్దు చేయడం జరిగింది. మిగతా సచివాలయాల్లో ఉన్న పెన్షన్లు ఒక్క పెన్షన్ కూడా రద్దు కాబడలే. కావాలంటే మీ ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి ఆ లిస్టు మీద దగ్గరిస్తాను, మీరే పరిశీలన చేయండి. అయితే ఈ 3 సచివాలయాలు కూడా ఏదిరా అంటే కారిపాకము, కాంబాకము, వరదైపాలెం, ఒండ్రు. ఈ 3 సచివాలయాల్లో మాత్రమే పెన్షన్లు తీశారు. మిగతా తీసిన దిగట పెన్షన్లంతా కూడా చనిపోయి